हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। डॉक्टर नंदमूरी तारक रामाराव, डॉक्टर अकिनेनी नागेश्वर राव इद्दरू इद्दरे తెలుగు చిత్ర రంగానికి రెండు కళ్ళు। తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు అందించారు। వీరిద్దరిలో కొన్ని సారూప్యాలు మరికొన్ని వైరుధ్యాలు ఉన్నాయి। అవేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి। అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి। ఇద్దరు హీరోలు కాకముందు స్టేజ్ మీద స్త్రీ పాత్రలు పోషించారు। అకినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాచమల్లు దౌత్యం నాటకంలో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్। దేశాబ్దాల తరబడి తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రథచక్రాలుగా నిలిచారు। తెలుగు చిత్ర రథాన్ని తెలుగు గడ్డకు తరలించడానికి ఎంతో కృషి చేశారు। అంతేకాదు, వీళ్ళిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పారు। ఆరోగ్య విషయాలతో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు। తెలుగు చిత్ర పరిశ్రమకి గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే। స్టార్డమ్ అనే మాట ఈ మహానటుల కాలంలోనే తెలుగు నట ప్రవేశించింది। 1932లో మాట నేర్చిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్రరంగంలోకి ప్రవేశించారు। ఆయన వచ్చిన 7 ఏళ్ల అనంతరం రామారావు సినీ రంగ ప్రవేశం చేశారు। అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ధర్మపత్ని, ఇక ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ మన దేశం। వీళ్ళిద్దరూ తమ మొదటి చిత్రాల్లో గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు। అంతేకాదు, ఆ తర్వాత కొన్నేళ్లకు 6 నెలల తేడాతో హైదరాబాద్లో స్టూడియోలు నిర్మించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు। అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ స్థాపించారు। స్వర్ణయుగం తొలి దశాబ్ద కాలంలో విడుదలైన చిత్రాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నిర్మించిన చిత్రాలే ఉండటం గమనార్హం। స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీళ్ళిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు। వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి। ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాల్లో ఇన్ని జానర్స్లో కలిసి నటించలేదు। ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి। 1950లో పల్లెటూరి పిల్లతో ప్రారంభించి ఆ తర్వాత సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూ కైలాస్, రేచుక్క, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, చివరగా సత్యం శివం చిత్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు। కృష్ణార్జున యుద్ధం చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు ఈ అగ్రనటులిద్దరి మధ్య మాటలే లేవు। మళ్ళీ 1977లో విడుదలైన చాణక్య చంద్రగుప్త చిత్రంతో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి నటించారు। ఈ మూవీని రామారావు ఆయన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు। ఈ చిత్రంలో ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా నటిస్తే అక్కినేని చాణక్యుడిగా నటించారు। మరోవైపు తమిళ నటుడు శివాజీ గణేశన్ ఈ చిత్రంలో అలెగ్జాండర్ పాత్రలో నటించారు। చాణక్య చంద్రగుప్త తర్వాత తన రెగ్యులర్ ప్రొడ్యూసర్ విబి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నాగేశ్వరరావు నిర్మించిన రామకృష్ణుల చిత్రంలో వీళ్ళిద్దరూ మరోసారి కలిసి నటించారు। ఇక ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాణంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి చిత్రం। తెలుగు చిత్ర పరిశ్రమను విస్తృతం చేయాలనే లక్ష్యంతో ధ్యేయంతో కృషి చేసిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సేవలను ప్రేక్షకులే కాదు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది। 1968 జనవరి 26న ఇద్దరిని ఒకేసారి పద్మశ్రీ బిరుదుతో సత్కరించి గౌరవించింది। 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఈ ఇద్దరి అగ్రనటులు నటించిన చిత్రాలకు దక్కడం విశేషం। ఈ అగ్రనటులు ఇద్దరూ హిందీ సినిమాల్లో కూడా నటించారు। అక్కినేని సువర్ణ సుందరి హిందీ రీమేక్ లో నటిస్తే ఎన్టీఆర్ చండీ రాణి, నయా ఆద్మీ సినిమాలో నటించారు। మరోవైపు వీళ్ళిద్దరూ తమిళంలో కూడా తమ సత్తా చాటారు। ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు కృష్ణా జిల్లా నుంచి వచ్చినవారే। ఏఆర్ఆర్ది గుడివాడ తాలూకా వెంకట రాఘవపురం, రామారావుది నిమ్మకూరు। వీరిద్దరూ సినీ పరిశ్రమకు నటవారసులను అందించారు। ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, నాగేశ్వరరావు తనయుడు నాగార్జున టాలీవుడ్లో అగ్రహీరోలుగా
ఇప్పటికీ సత్తా చాటుతున్నారు. అక్కినేని నందమూరి రెండు కుటుంబాలకు చెందిన మూడో తరం నటవారసులు కూడా సినిమాలో తమదైన ప్రత్యేకతతో రాణిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు సంపాదించారు. అటు కళ్యాణ్ రామ్, తారక రత్న, చైతన్య కృష్ణతో పాటు త్వరలో మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. అటు ఏఎన్ఆర్ మనవళ్ళైన నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తన అర్ధాంగి జ్ఞాపకార్థం బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు. అక్కినేని తన జీవిత భాగస్వామి పేరిట అన్నపూర్ణ స్టూడియో కట్టించారు. ఈ అగ్రనటుల భార్యలు వీరిద్దరి కంటే ముందే కన్నుమూశారు. అక్కినేని కంటే ఏడాదిన్నర పెద్ద అయిన ఎన్టీఆర్ సినిమాల్లో రావడానికి పెద్దగా కష్టపడలేదు. 116,000 అడ్వాన్సుతో బిఏ సుబ్బారావు పల్లెటూరి పిల్ల సినిమాలో రామారావు హీరోగా బుక్ అయ్యారు. పాత్రల ఎంపికలో అక్కినేని ఆచితూచి అడుగులు వేస్తే ఎన్టీఆర్ మాత్రం హీరోయిజం ఉన్న సినిమాలతో పాటు ప్రతినాయక పాత్రలు, తాగుబోతు, దివ్యాంగుల పాత్రలు వేయడానికి వెనకడుగు వేయలేదు. తన నట జీవితంలో ఏఎన్ఆర్ ఎప్పుడు కృష్ణుడి పాత్ర వేయలేదు. కానీ సిపాయి చిన్నయ్య చిత్రంలో ఓ పాటలో కృష్ణుడిగా కాసేపు అలా కనిపించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అక్కినేనితో సంప్రదించి ఆయనని కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించారు రామారావు. తన ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పి తన అభినందనలు తెలియజేశారు నాగేశ్వరరావు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ పదవులు ఆఫర్ చేసిన మన స్నేహం ముఖ్యమైంది, ఈ పదవులు ఎందుకు బ్రదర్ అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు అక్కినేని. ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి 7 ఎకరాల స్థలం విషయంలో మళ్ళీ మనస్పర్ధలు ఏర్పడి దాదాపు 7 ఏళ్ళు దూరమయ్యారు. అలా దూరం కావడానికి, తిరిగి తామిద్దరం దగ్గర కావడానికి కూడా రామారావే కారణమని అక్కినేని చెప్పేవారు. తెలుగు సినిమాకి స్టార్డమ్ నేర్పించిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏనాడూ బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోలేదు. చివరగా వీరిద్దరూ జనవరి నెలలో కన్నుమూశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.